think the greatest revelation in the New Testament is the Christ connection. క్రొత్త నిబంధనలోని అత్యంత గొప్ప ప్రత్యక్షత క్రీస్తుతో గల సంబంధమే అని నేను అనుకుంటున్నాను. This is my witness. ఇది నా సాక్ష్యమై ఉన్నది. Jesus Christ walked into our bedroom. యేసుక్రీస్తు మా పడక గదిలోనికి నడిచి వచ్చెను. Not on the floor. అయితే నేలపై కాదండి. In the air. గాలిలో వచ్చెను. His eyes were like blazes of blue fire. ఆయన కన్నులు నీలిమంట యొక్క అగ్ని జ్వాలల వలె ఉన్నవి. But not anger. అయితే అది కోపం కాదు గాని. Burning love. అది మండుచున్న ప్రేమయై ఉన్నది. His feet were like pillars of integrity. ఆయన పాదములు నిజాయితీకి నిదర్శనములు. It's as fresh to me tonight as it was then. అప్పుడు ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా అది నాకు అంతే తాజాగా ఉన్నది. I lay there as one dead. నేను అక్కడ చచ్చిన వాని వలె పడి ఉన్నాను. I couldn't move a finger or a toe. నేను నా వ్రేళ్ళను కూడా కదల్చలేకపోయాను. Water poured out of my eyes, but I wasn't crying. నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది కానీ నేను ఏడవటం లేదు. It's too much for the physical body. ఈ భౌతిక శరీరం దానిని తట్టుకోలేకపోయాను. I don't know how long it was before I was able to get on my face on the floor. నేను పైకి లేవగలుగుటకు ముందు ఎంతసేపు అలాగున్నానో నాకు తెలియదు. I lay there until 2 o'clock in the afternoon. మరియు మధ్యాహ్నం 2 గంటల వరకు నేను అక్కడే పడి ఉన్నాను. When I came out of that room, నేను ఆ గదిలో నుండి బయటికి వచ్చినప్పుడు, and Daisy looked at me. Daisy నా వైపు చూసి, she said, I knew I had a new husband. నేను ఒక నూతన భర్తను పొందుకున్నానని నాకు తెలుసు అని ఆమె అన్నది. We had been to India. మేము భారతదేశానికి వెళ్లి ఉన్నాము. We had seen dead religion. మృతమైన మతాలను మేము చూసి ఉన్నాము. I said to her in tears. కన్నీళ్లతో నేను ఆమెతో ఇట్లన్నాను. I said, we're not preaching a dead religion. మనం ఒక చచ్చిన మతాన్ని ప్రకటించడలేదు. We're preaching a living Christ. మనము జీవించుచున్న క్రీస్తుని ప్రకటిస్తున్నాము. He's alive. ఆయన సజీవుడు. I'll never forget what that did to me. అది నాకు ఏమి చేసినదో దానిని నేను ఎన్నడూ మరువను. I was popular. నేను ప్రజాదరణ పొందాను. I was successful. నేను విజయవంతుడనయ్యాను. But I was empty. అయితే నేను ఖాళీగా ఉన్నాను. But when I saw Jesus. కానీ నేను యేసును చూసినప్పుడు, all of that faded. అదంతయు గతించిపోయాను. That don't mean I turned against them. ఇప్పుడు నేను వారికి వ్యతిరేకంగా మారానని దాని అర్థం కాదు. They're not to blame for the way I was. నా విధానానికి వారు నిందించబడవలసిన వారు కాదు. It was me. అది నేనే. I aspired to popularity. నేను పేరు ప్రఖ్యాతి కొరకు ఆశపడ్డాను. But when I saw Jesus. కానీ నేను యేసును చూసినప్పుడు, oh, my life was changed. నా జీవితం అంతా మారిపోయినది. I knew Jesus was real. యేసు నిజమని నేను ఎరిగి ఉన్నాను. Right after that, Gordon Lindsay brought Brother Branham to Portland, Oregon. సరిగ్గా దాని తర్వాత గార్డెన్ లిండ్సే పోర్ట్లాండ్ ఒరెగాన్ కు సహోదరుడు బ్రెన్హామ్ ను తీసుకుని వచ్చాడు. In the big city auditorium that seats 8,000 people. 8,000 మందికి సరిపడా కుర్చీలున్న ఆ గొప్ప నగర ఆడిటోరియం లో, we sat in the third balcony. మేము మూడవ బాల్కనీలో కూర్చున్నాము. This gentle little man came out on the platform. ఆ చిన్న దీనుడైన వ్యక్తి వేదికపైకి వచ్చాడు. He was like Christ to me. ఆయన నాకు క్రీస్తు వలె అనిపించాడు. He spoke very careful. ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. If you know that name, forget all the silly things that have happened in later years. మీరు ఆ పేరుని ఎరిగినేళ్ళ ఆ తర్వాత ఇక్కడ జరిగిన ఆ వెర్రి విషయములన్నీ మర్చిపోండి. But at the time that I knew him. కానీ నేను ఆయనని ఎరిగిన ఆ సమయములో మాత్రం, he represented Christ to me. ఆయన నాకు క్రీస్తుకు ప్రతినిధిగా అనిపించాడు. He preached tender. ఆయన మృదువుగా బోధించాడు. But firm. కానీ స్థిరంగా మాట్లాడాడు. And when he got through preaching. మరియు ఆయన ప్రసంగం ముగించిన తర్వాత, hundreds of people came and accepted Christ. వందల మంది జనాలు వచ్చి క్రీస్తును స్వీకరించారు. I wanted to be able to do that. నేను కూడా అట్లు చేయగలగాలి అనుకున్నాను. Then he called for the sick. ఆయన రోగుల కొరకు పిలిచినప్పుడు, marvelous miracles took place as we watched. మేము చూస్తుండగానే గొప్ప అద్భుతములు జరిగినవి. I had my second vision. నేను నా రెండవ దర్శనమును పొందుకున్నాను. I saw Jesus in that man. నేను ఆ మనిషిలో యేసుని చూశాను. I haven't got time to tell you all that happened. జరిగినదంతా మీకు చెప్పడానికి నాకు సమయం లేదు. There was a girl that was born deaf and dumb. వృద్ధిదిగా మరియు మూగదిగా పుట్టిన ఒక పాప అక్కడ ఉండి ఉన్నది. Remember now, I was a noise making Pentecostal. గుర్తుంచుకోనండి, నేను ఒక గోల చేసే పెంతుకోస్తువాడనై ఉన్నాను. We were scared of devils. మేము దయ్యములకు భయపడతాము.
And if we thought someone had a devil, మరియు ఎవరికైనా దయ్యం పట్టిందని మేము అనుకుంటే, we were very careful. మేము చాలా జాగ్రత్తగా ఉంటాము. And the best we could do is yell at him. మేము చేయగలిగే అత్యున్నతమైన సంగతి ఏంటంటే, and gang up on him. అతని మీద అరుస్తూ చుట్టుముడతాము. And the more noise we make, మరియు మేము ఎంత ఎక్కువ గోల చేస్తే, the greater the possibility maybe they would go. బహుశా అవి పోవుటకు అంత ఎక్కువ అవకాశం ఉందన్నమాట. I was a noise maker. నేను ఒక గోల చేసే వ్యక్తిని. I could tell you some funny stories about that. దాని గురించి మీకు కొన్ని హాస్యకరమైన కథలను చెప్పగలను. This man pulled this little girl to his side. అయితే ఈ వ్యక్తి ఆ పాపను తన వైపుకు తీసుకున్నాడు. Like a father. తండ్రిలా దగ్గరకు తీసుకున్నాడు. And he spoke so kind to the people. మరియు ఆయన ప్రజలతో ఎంతో దయగా మాట్లాడాడు. He said, "Please bow your head while we pray for the child." ఈ బిడ్డ కొరకు ప్రార్థించుచుండగా దయచేసి మన తలలు వంచుదాం అని అన్నాడు. So we did. కావున మేము అట్లే చేశాము. I was ready to do business. నేను గోల చేయడానికి సిద్ధంగా ఉన్నాను. I'm telling you, he needed me. చెప్తున్నాగా ఆయనకు నేను అవసరం. This was a big deal. ఇది చాలా పెద్ద విషయము. I mean, I had never tackled a deaf and dumb devil. నేను ఎప్పుడూ మూగ మరియు చెవిటి దయ్యంతో వ్యవహరించలేదు. This is a serious challenge. ఇది ఒక తీవ్రమైన సవాలు. So you imagine how I am revving up. ఇక నేను ఏ విధంగా గోల చేయుచున్నానో మీరు ఊహించుకోండి. You know, this is going to be a big thing. మీకు తెలుసా ఇది గొప్ప విషయం అవ్వబోతుంది. This man, మరియు ఈ వ్యక్తి, I'll never forget his prayer. నేను అతని ప్రార్థనను ఎన్నడూ మర్చిపోను. Just quiet. అతడు నిశ్శబ్దంగా ఉన్నాడు. But firm. కానీ నిశ్చయతతో ఉన్నాడు. Said, "Thou dumb and deaf spirit." ఇట్లా అన్నాడు. చెవిటి మరియు మూగదానివైన ఓ ఆత్మ, I adjure thee by the name of Jesus Christ of Nazareth. నజరేనైనా యేసు క్రీస్తు నామమున నీకు ఆజ్ఞాపించుచున్నాను. Leave the child. ఈ పాపను విడిచిపెట్టుము. And enter her no more. ఈమెలోనికి ఎన్నడూ ప్రవేశించకుము. Silence. నిశ్శబ్దమాయెను. I was churned. ఓ, నేను ఊగుతూ ఉన్నాను. We're going to work on this deal now. మనం ఇప్పుడు ఈ విషయమై పని చేయబోచున్నాము. And you know what he did? అయితే ఆయన ఏమి చేశాడో మీకు తెలుసా? I was shocked. నా మతిపోయినది. He said, "Audience." అతడు ప్రేక్షకులారా, you can lift your heads now. ఇప్పుడు మీ తలలు ఎత్తవచ్చు. The evil spirit has left the child. దుష్టాత్మ ఈ బిడ్డను వదిలిపెట్టింది. She's well. ఆమె బాగైనది. I thought, how do you know? నేను అనుకున్నాను, నీకెలా తెలుసు? We ain't even made noise yet. మేము ఇంకా కనీసం గోలైనా చేయలేదు కదా. How? That girl was healed. మరి ఏ విధంగా ఆ అమ్మాయి స్వస్థత పొందుకున్నది? I saw Jesus in that man. నేను ఆ మనిషిలో యేసుని చూశాను. But believe me, my friend. నా స్నేహితుడా, నన్ను నమ్ము. This gospel work. ఈ సువార్త పనిచేస్తుంది. How big can possible be in you? నీలో ఎంత గొప్పగా అది సాధ్యమవుతుందో చూడు. Stretch. సాగిపోండి. Stretch. సాగిపోండి. Reach out. అందుకోండి. Only believe. కేవలం నమ్మండి. All things are possible. సమస్తము సాధ్యమే. If you can only believe. మీరు కేవలం నమ్మగలిగితే, God says, దేవుడు చెప్పుచున్నాడు, because I love you, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనుక, you're my choice, మీరు నా ఎన్నికై ఉన్నారు, I am with you, నేను మీతో ఉన్నాను, I'll never leave you, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎడబాయను, may it be so in your life, మీ జీవితంలో అట్లు కలుగును గాక, in the name of Jesus Christ, యేసు క్రీస్తు నామములో, hallelujah, hallelujah, amen, amen.